லே லேரா சவிதுர்வரேண்யம் பர்கோ தேவஸ்ய தீமஹி தியோ யோ ந ப்ரசோதயாத். Good morning, sir. Good morning. Nice to meet you. Sir, atnai sir. Rules ki vetirekanga atanku address allow chesaru. Paiga aa janjim emiti? Sir, oopuru potuna atanu care cheyadu. Kani roju gayatri mantram japinchinde, sanjayavandanam cheyinde, atanu pachi manchinalu kuda muttukodu sir. Anduke naakunna paridilo ataniki nene ee permission ichchanu sir. ఇది నీ రిలీజ్ ఆర్డర్ కాదు, డెత్ సెంటెన్స్. నిన్ను ఈ నెల 30న ఉదయం 5:30 గంటలకు ఉరి తీయమని ఆర్డర్స్. చనిపోతున్నావని తెలిసి ఏడ్చేవాళ్ళని చూశాను, కానీ చనిపోతున్నానని తెలిసి నవ్వేవాడిని నిన్నే చూస్తున్నాను. చావంటే ఏడ్చేవాళ్ళకి మృత్యు పక్కనే ఉంటుంది, కానీ మృత్యుని కూడా నవ్వుతూ ఆహ్వానించాలనుకునే నాకు చావు అందనంత దూరంలో ఉంటుంది. అది అంత తొందరగా ధైర్యం చేసి నన్ను తచ్చేయదు సార్. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నీ చివరి కోరిక, అది చట్టపరిధిలో ఏదైనా ఉంటే చెప్పు. మీరు తీర్చగలిగితే నాది ఒకే ఒక కోరిక. అది మా గురువు కోరిన మొదటి కోరిక. నేను ఒక సంగీత కచేరీ ఇవ్వాలి, అది గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో కలిసి ఇవ్వాలి. ఆ కచేరీ నుంచి వచ్చే ఫండు అనాథ సరణాలకు ఇవ్వాలి. ఇదే నా కోరిక. ఇట్స్ ఎ సర్ప్రైజ్. నటోరియస్ క్రిమినల్ సంగీత కచేరియా, పైగా అతను గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో కలిసా. ఇజ్ ఇట్ పాసిబుల్? సార్, అతను నోటోరియస్ క్రిమినల్ అయ్యి ఉండొచ్చు, కానీ గొప్ప సంగీత విద్వాంసుడు. అతను పాట పాడితే జైల్లో ఊచలు కూడా కరుగుతాయి. మీరు పర్మిషన్ ఇస్తే అతను చివరి కోరిక తీర్చే ఏర్పాటు నేను చేస్తాను సార్. అగణిత మహిమా రాఘవేంద్ర. రాఘవేంద్ర అంటే గుర్తొచ్చింది, ఈ వారం మంత్రాలయం వెళ్ళావాలయ్యా. కుదరదు సార్. ఆ రాఘవేంద్ర స్వామి దగ్గరికయ్యా. కుదరదు సార్, ఈ వారం అంతా ప్యాకెట్ ప్రోగ్రామ్ ఉంది. ప్రజలకు ఏమన్నా చేద్దామంటే ప్రతిపక్షాలు అడ్డుపడతాయి. నా పర్సనల్ గా నేనేమన్నా చేద్దామంటే నువ్వు అడ్డం పడుతున్నావు. కుదరదు సార్. నోరు మూసుకున్నా. ఇది కుదురుతుంది సార్. వస్తున్నాను సారు. పిలిచారండి? తదరిన తానానా. టిఫినా చేశానండి. తకిట తకిట తదిగినతో. నిన్న పొద్దున కూడా తిన్నానండి. చూసావా, నేను పాట రూపంలో అడిగిన నువ్వు మాట రూపంలో ఎలా చెప్పావు. అది నీకు నాకు మధ్య మ్యూజిక్ అండర్స్టాండింగ్. అది నీకు ఈ మొక్కకి మధ్య లేదని చుక్కమ్మా. పాపం ఆ మొక్కను అడిగినా చెప్పలేదుగా, మనమే తెలుసుకుని నీళ్లు పోయాలి. క్షమించండి. నిన్ను క్షమించడం కాదమ్మా కావాల్సింది, ముందు ఆ మొక్కను రక్షించమ్మా. మొగుళ్ళేందాన్ని, నన్నే ఎవరు పట్టించుకోవడం లేదు. నేను మొక్కను పట్టించుకోవాలంట. పిలిచారా అండి? నిన్ను కాదు, పోయింది నా మొగుడిని.
మీరు సుందర్రావు సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సార్. సూపరింటెండెంట్ గా వచ్చావా ఫ్రెండ్ గా వచ్చావా? సూపరింటెండెంట్ గా వచ్చాను సార్. అపాయింట్మెంట్ ఎప్పుడు వచ్చా? మార్చి వెన్స్డే 4:30 PM నెక్స్ట్ ఇయర్ సార్. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. సారీ సార్ ఫ్రెండ్ గా వచ్చా. నోరు మూసుకుని పదరా. ఏం తీసుకుంటారా? నీ టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ 3 ముక్కల్లో చెప్పి సెలవు తీసుకుంటా. చెప్పరా, ఈ నెల 30న ఒక ఐదీని ఊరి తీయబోతున్నావు. తాడే వెనగావాలా? అది కాదురా. పోను నేను వచ్చి లెవర్ లాగాలా? అబ్బా అది కాదురా. మరేంట్రా? అతను చివరి కోరిగా ఒక కచేరీ ఇవ్వాలనుకుంటున్నాడు. అది పెద్ద పెద్ద ప్లేస్ తో. ఆ ప్రోగ్రామ్ తో వచ్చే ఫండ్ ని అనాథాశ్రమానికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక ఖైదీ కచేరీ అంటే పెద్ద ప్లేస్ ఎవరో రావడానికి ఒప్పుకోరు. కానీ అదే సీఎం ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారంటే అందరూ వస్తారు, ఫండ్ కలెక్ట్ అవుతుంది, అతని చివరి కోరిక నెరవేరుతుంది. ఇంట్రెస్టింగ్. ఖైదీ కచేరీ ఫండ్. అతన్ని ఎందుకు గుర్తిస్తున్నారు? 7 మంది నరికేశాడు. 7 స్వరాల గురించి తెలిసినవాడు 7 మంది నరికాడా? కచేరీ ఇవ్వాలన్నది వాడు ఆశ లేకపోతే అది అడ్డం పెట్టుకుని పారిపోవాలని ప్లానా? నథింగ్ టు వరీ. అతని బిహేవియర్ గురించి నాకు బాగా తెలుసు, అలా జరిగే అవకాశమే లేదు. ఓకే, అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ తేడా వస్తే నీ చివరి కోరిక నేను అడగాల్సి వస్తుంది. అవును, బేబీ ఎక్కడ? అతను కచేరీ ఇస్తాడు. మీరు తబలా వాయించండి, డాడీ మృదంగా వాయిస్తారు. ఏ చుక్కమ్మా, నీకు కంజీరా వాయించడం తెలుసా? మంజీరా వాటరా, ఎప్పుడో పట్టేశాను. అంకుల్, నా దృష్టిలో అతను ఇది ఒక్కటే. ఓకే ఓకే, ఒకవేళ అతను అద్భుతంగా పాడితే? ఇంపాసిబుల్, నా ఛాన్సే లేదు. ఒకవేళ పాడాడు అనుకో? మ్యూజిక్ ఇస్ డివైన్, అది అందరికీ అబ్బదు. అతని విషయంలో నీ అంచనా తప్పని రుజువు చేస్తాను. అదే నిజమైతే నా ప్రైవేట్ ఆల్బమ్ అతనితోనే చేయిస్తాను. నమస్కారం సార్. నమస్కారం. ఏ హోమ్ మినిస్టర్ గారు, ఎప్పుడు అమెరికా నుంచి రాక? నిన్నేనండి. ట్రిప్ బాగా జరిగిందా? బాగా జరిగింది. నమస్తే సార్. నమస్తే. అంకుల్ బానే బిల్డపిస్తున్నాడే. సభకు, సంగీత ప్రియులకు నా నమస్కారం. మా గురువు సంగీత సాగరం అయితే నేను చిన్న అలను. ఆయన జీవితంలో నన్ను కోరిన మొదటి కోరిక ఈ కచేరీ. ఈ కచేరీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు. 7 జన్మల పరమశివుని తేనెతో అభిషేకం చేస్తే మంచి గాత్రం ఇస్తాడంటారు. 7 కొండల వెంకటాద్రీశుని స్తుతిస్తే మోక్షమే ఇస్తాడు.
మా గురుదేవునిలో ఆ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఈ కచేరీని ప్రారంభిస్తున్నాను. నాద సంధానమే ప్రణవారాధనే చేసేను నీ ధ్యానమే నమహో గురుదేవా. దేవా శ్రీ వెంకటరమణ శరణంటిరా, నదిలో నిరతం స్మరింతురా. దేవా శ్రీ వెంకటరమణ శరణంటిరా, నిన్నే నమదిలో నిరతం స్మరింతురా. నీ నామం ఓంకారం, నీ గానం భరణం, కను తెరిచే ప్రతి జననం, కను మూస్తే అది ఒక మరణం. నీవే ముమ్మూర్తులా, నీవే ముమ్మూర్తులా, ఏడేడు లోకాల జీవాల కాధారం. దేవా శ్రీ వెంకటరమణ శరణంటిరా, ఈ జగతి జలతరంగమున మా నటన ఆది అంతమేది లేని నీ ఘటనేగా. శవరు ఇల సకల శాస్త్రముల ఘనులైన ఒకరికైన హరి నీదు మహిమ తెలిసేనా. ప్రతి ఒక మనిషికి మనసు ఒకటుంటే హింసకు కావేది, క్షితి రక్షణకై వెలసిన ఆ నరసింహుని అంజేనాది. మానవ నాడుల ప్రణవన్నాదం, నీలో ఐక్యమగు వాయుల్లీనం. నానవ నాడుల ప్రణవన్నాదం, నీలో ఐక్యమగు వాయుల్లీనం. ఇక నా ప్రాణం నీ నైవేద్యం, ఇక నా ప్రాణం నీ నైవేద్యం. శృతుల లయల జగులు సుధలు చిలుతగ సరము పదము పరమ పదము చేర్చక. దేవా శ్రీ వెంకటరమణ శరణ. మగరే ససాని దమగరే ససాని దమగరి గమద నిజరి మగరి నిద మగరి నిరి గమద నిరి గరి నిద నిరే. సత్సని దరిదని నిన్ని దమద మద గరిద నిరిదని దసని దమ గమద నిద నిరి గరి గరి నిద నిరి నిరి నిద మద నిరి గమ గమద నిరి మద నిద. సని ద మగరి సరి గరి గమద నిద సాధ సాధ సని నిజ సరి గరి సని నిరి సరి సా సరి ద సా సరి నిజ సా రిరి గరి రిరి గరి రిరి గరి రిరి సారి సరి సరి రిగరి సరిగ్గా భూభారత్ విద్భిదభినవ విదభ్రూ విభ్రమాద
బాబు, సరస్వతి ఎక్కడో లేదు, నీలోనే దాగుంది. ఇప్పుడు ఈ కచేరీలో నీతో శృతి కలపలేక చాలా ఇబ్బంది పడ్డా, మమ్మల్ని క్షమించు. చాలా అద్భుతంగా పాడేవయ్యా, ఆ త్యాగరాజునే మరిపించావు. అలాంటి గొంతు మూగపోతుందంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ కుర్రవాడు తలపెట్టిన ఆర్ఫనేజ్ కార్యక్రమానికి చీఫ్ మినిస్టర్ ఫండ్ నుంచి 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను. నాది 10 లక్షలు, నాది 20 లక్షలు, నాది 30 లక్షలు. సెక్యూరిటీ రీజన్స్ తన ఇక్కడ ఎక్కువ సేపు వస్తాం, మంచిది కదా. ఓకే, తీసుకోండి. కమన్. ఒకరికైన హరినీదు మహిమ తెలిసేనా, శృతుల రయల జతులు సుధలు చిలుకగ స్వరము పదము పరమ ద్యం శృతుల రయల జతులు సుధలు చిలుకగ స్వరము పదము పరమ పదము చేర్చగ దేవ శ్రీ వెంకట రమణ శరణ. ఏటి నీ వాళ్ళ కోసం దగ్గర నుంచి చూస్తున్నాను? ఆ ఖైదీ గుంటడి పాట ఇనొచ్చి దగ్గర నుంచి మళ్ళా మళ్ళా అదే పాట వింటున్నావు. చూసిందే చూసిందే, వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి జరిపి చూస్తున్నావు. కొంపదీసి ఆ గుంటడి మీద మనసడ్డావా? నేను మనసు పడేసుకోడమా? నీ మొగుడు పోయిన దగ్గర నుంచి నీ మైండ్ కూడా చెడి. ఎంత మంచి మాట చెప్పావు బేబమ్మ. పిండి కొద్ది రొట్టి, పుణ్యం కొద్ది పురుషుడు, పండు కొద్ది జ్యూస్ అని ఊరికే అన్నారా? ఆ గుంటండి నా సొంతం చేయడానికి ఆ దేవుడు నా మొగుడిని తీసుకుపోయాడేమో. నా పంట పండినది. ఇలాగే మాట్లాడితే పంట పండదు, పుచ్చుతుంది. పో అతడికి. అట్టాగే నాకెలాగూ తప్పదు. నువ్వేంటమ్మా ఎంత రాత్రైనా పడుకోకుండాను? అతని పాట నిద్రపోనివ్వట్లేదు డాడీ. ఫర్ ఎ టాలెంట్, ఫర్ ఎ స్వీట్ వాయిస్. అతని పాటకు కొన్ని వేల మంది చప్పట్లు డాడీ. అతని వాయిస్ సూపర్ కదూ? అవునమ్మా. ఇటువంటి వాడు మర్డర్ చేశాడంటే నమ్మలేకపోతున్నా. సమాజానికి ఉపయోగపడకుండా ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు. చావబోతూ కూడా సమాజానికి లక్షల్లో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇచ్చాడు. అతను బతికితే ఇంకెంతమందికో ఉపయోగపడతాడుగా. మీరు సీఎం, మీరు అనుకుంటే అతను బతికే ఛాన్స్ లేదా? నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయమ్మా. అతను కనీసం రాష్ట్రపతికి క్షమాభిక్ష కూడా అప్లై చేయలేదు. అలా చేసిన ఛాన్స్ ఉండేది. పోనీ అతని తరపున ఇంకెవరైనా చేయొచ్చా? అతని వల్ల లాభం పొందిన ఆర్గనైజ్ సంస్థలు చేస్తే ఏమైనా ఉపయోగం ఉండొచ్చమ్మా. Mercy petition from orphan students, sir, and this is a CD. Please take a look. And this file is signed by them. I will send this file to Delhi. Don't worry, I will do the needful. Thank you, sir. It's all right. Daddy, mercy petition gurinchi emaindi? Rashtrapati gar daggara inka message raledamma. Mana prayatnam manam chesam baby. Atana aayushu adrushtam meeda aadharapadi untundi. చెప్పండి మేడం. ప్రెసిడెంట్ గారి నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందా? రాలేదు మేడం.
మెసేజ్ సార్. వెయిట్ చేస్తాను సార్. కేవలం మెజిస్ట్రేట్ తీర్పుకు కట్టుబడి ఇతడి ప్రాణాలను తీస్తున్నాను. ఆ భగవంతుడు ఇతడి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను. ఈ పాటికి ఉరి తీసేసే ఉంటారు. రద్దు చేయమని గవర్నర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందమ్మా. నాకు కదమ్మా, నేనే నీకు చెప్పాలి. నీ వల్ల ఒక మంచి వ్యక్తి ప్రాణం నిలబడింది. మీ ఇద్దరిది ఏ పూర్వజన్మ బంధమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అతనికి పునర్జన్మ ఇచ్చావు. అటు చూడమ్మా, అతనికి ఎంతమంది అభిమానులు ఉన్నారు. జీవితంలో తప్పు చేసి ఇక్కడికి వచ్చి పశ్చాత్తాపడే ఖైదీలందరికీ అతను పెద్ద ఓదార్పు అమ్మా. నేను అతన్ని కాపాడాలనుకున్నాను, గెలిచాను, కానీ అతని టాలెంట్ని తక్కువ అంచనా వేసి ఓడిపోయానంక. శాస్త్రీయ సంగీతం ఎంత గొప్పదో అతను చెప్తే విన్నాను, కానీ అతని పాట విన్నాక దాని పవర్ ఏంటో తెలిసింది. నేను అతనితో ప్రైవేట్ ఆల్బమ్ చేయడమే కాదు, అతని దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటాను. ఇన్ని గొలుసులు ఇంత బిల్డప్ అవసరమారా? మనమే కాదు సార్, వాడి పర్సనల్ గా ఎవ్వడ్రా వీడు? ఎందుకురా నీకింత బిల్డప్ సార్? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అందరు నాకు మర్యాద లేకుండా టాయిలెట్లు కడిగించి నాతో అన్ని పనులు చేయించారు సార్. ఇంత బిల్డప్ తో వచ్చారనుకో, ఒకటి కాళ్ళొక్తాడు, ఒకటి చేతులొక్తాడు, బ్రహ్మాండమే మర్యాద దొరుకుతుంది సార్. ఈ గొలుసును మొత్తం పాత్ర సామాను పంపించి ఇటు సెల్లు దూసి పన్నుకు. థ్యాంక్ యూ ఏంట్రా, డబ్బులు ఇంటికి పంపించు. ఇవేంటి ఒంటి మొహం? ఇక్కడ ఉంటావా? ఏం చేశాడు? రేప్ చేశాడు. ఎన్ని? ఒక్కటి. మన రేంజ్ కాదు. ఇక్కడ ఉంటావా? వీడేం చేశాడు? మర్డర్ చేశాడు. ఎన్ని మర్డర్? ఒక్కటి. తమ్ముడు చూడ్డానికి చాలా బాగున్నాడు, దీంట్లో అడ్జస్ట్ అయిపోతాడు. అతను క్రక్డ్ క్రిమినల్, ఏడు మర్డర్లు చేశాడు. ఏడా? మనం 70 చేసావా? చూసావా? ఉంటానంటే మాట్లాడతా. తమ్ముడు పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు. వచ్చి ఇక్కడికి వెళ్తావా? ఎవరున్నారు లోపల? ఎవరున్నారో మాకే కన్ఫ్యూజన్ గా ఉంది. లోపలికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ గా ఉందా? హలో, ఏంటి మర్డర్ కేసా? రేప్ కేసా? అయితే రేపిస్తూ అన్నమాట. ఫేస్ చూస్తే అలా కనిపించట్లేదు. పాట రాదన్నాళ్ళకి పాడి చూపించా, ఆట రాదన్నాళ్ళకి
ఆడి చూపించా. కానీ నువ్వు మగాణ్ణే కాదన్నాళ్ళకి ఏం చేస్తే మగాణ్ణో అది చేసి చూపించా. ముల్లెళ్ళి అరిటాకి మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, చిరిగేది అరిటాకేగా. చిరిగేది ఆకే, చింపేది ముల్లే. కానీ నా విషయంలో అది రివర్స్ అయింది. ఏ ముళ్ళు ఇరిగింది, ఆకు స్ట్రాంగ్ గా ఉంది. అయితే ముళ్ళు అయితే నీకు టోటల్ ముల్లే లేదా? అన్నీ మంటలు చేసిన వాళ్ళు సెల్లో ఉండమంటే ఈ దరిద్ర సెల్కి రావాల్సి వచ్చింది. డోంట్ వర్రీ, నాకు డే టైం ఛార్జింగ్ ఉండదు, నైట్ టైం సిమ్ కార్డు ఉండదు. అసలు నీకు సెల్ ఉందా? డమ్మీ సెల్ ఉంది. అంత చిరాకెందుకు బాయ్? మీరెందుకు వచ్చారా జైలుకు? వీడితో కలిసాక ఎందుకు వచ్చామో కూడా మర్చిపోయామన్నా. అది కాదు, ఇట్లా వచ్చినామనుకో. ఏమిటమ్మా, జైలర్ అంకుల్ని వెంట పెట్టుకొచ్చావంటే తగ్గిట తగ్గిటది మీద పెట్టుంటావు. అదేం లేదు డాడీ, అది అది మీరు చెప్పండి అంకుల్. ఏమీ లేదురా, బేబీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుని నిన్ను మించుకోవాలనుకుంటుంది. వెస్టర్నే గొప్ప మ్యూజిక్ అనేది? అది ఫ్లాష్ బ్యాక్ అండి. ఇప్పుడు శాస్త్రీయ సంగీతాన్ని కూడా మెచ్చుకుంటుందంటే ఇది ప్రెజెంట్ ట్రెండ్ అండి. గుడ్ చేంజ్ యా. ఇంత మంచి విషయం చెప్పడానికి అంతగా నసుకుతారంటరా? విషయం మంచిదే, కాకపోతే మొన్న తన కచేరీ చూశాక బేబీ తన అభిప్రాయం మార్చుకుంది. సంగీతం అంటూ నేర్చుకుంటే అతని దగ్గరే నేర్చుకుంటానంటుంది. పైగా మ్యూజిక్ ఆల్బమ్ కూడా అతనితోటే చేస్తాను. అదెలా కుదురుతుందిరా? వద్దమ్మా, అది చాలా రిస్క్ తో కూడుకుంది. పైగా అతను నోటోరియస్ క్రిమినల్ కావచ్చు, కానీ అతని వల్ల బేబీకి ఎటువంటి ప్రమాదం రాదు, దానికి నేను రా గ్యారంటీ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్. ఇది అంత సీరియస్ గా ఆలోచించే విషయం కాదు, ఒప్పుకో. ఇంతకీ అతను ఒప్పుకుంటాడా? నేను ఒప్పుకోను సార్. ఎందుకు ఒప్పుకో? చనిపోవలసిన నీకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చింది ఎవరో తెలుసా? సీఎం గారి కూతురు. అసలు నీకు ఆ అమ్మాయికి ఏం సంబంధం ఉందని ఆ అమ్మాయి అంత తపన పడింది? అనాథ పిల్లలతోటి ర్యాలీలు చేయించి, మెర్సీ పిటిషన్ల మీద సంతకాలు చేయించి, రాష్ట్రపతిని గవర్నర్ని కలిసి నీ ఉరిశిక్ష రద్దు చేయించింది. నీ ఫంక్షన్కి అంతమంది వచ్చారంటే దానికి కారణం సీఎం గారు. వాళ్ళు అడిగితే చేయవలసిన బాధ్యత నీకుందయ్యా. అది కాదు సార్. ఇంకేం చెప్పొద్దు, ఆ అమ్మాయి నీతో కలిసి చేసే మ్యూజిక్ ఆల్బమ్ వల్ల వచ్చే డబ్బుని అనాథ పిల్లలకు ఉపయోగిస్తానంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఇంకే ఈ రోజు నుంచి సీఎం గారి ఇంటికి వెళ్ళడానికి నీకు పర్మిషన్ వచ్చింది. వీళ్ళిద్దరూ నీకు సెక్యూరిటీగా వస్తారు. వీళ్ళకి చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అయ్యో నిజం చెప్పాలంటే నాకు మీరే సెక్యూరిటీ. మన ఇద్దరికి ఓకే. స్టార్ట్ చేయి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అమ్మవారి గుళ్ళో పులిహోర తీర్థం తీసుకుందామని. అదేంటే నువ్వు ఆగా, మేడం గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, గుళ్ళోపల మీకోసం వెయిటింగ్ రా. పాదా వారిని తొందరపడి కాల్చుంటే. అతను పైకి పోయి ఉండేవాడు, మనం లోపలికి పోయి ఉండేవాళ్ళం. థ్యాంక్స్ అండి, బాబుని సేవ్ చేశారు. ఏంటండి పిల్లాడిని లోదిలేస్తే ఎలా? ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే మీ బాబు మీకు దక్కేవాడు కాదు. హలో, నీకు నేను పెళ్ళైన దానిలా కనిపిస్తున్నానా? మరి ఈ బాబు మీకెంత తెలుసు, నాకు అంతే తెలుసు, మా బాబునండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే మేడం. నమస్తే. వీరే మా ఇద్దరికి మేడం. మనందరికీ మేడం గారు. ఉరిశిక్ష రద్దు గురించి మీరు ఎందుకంత తపన పడ్డారు? మరి మీకేం సంబంధం ఉందని ఆ బాబుని కాపాడాలని తపన పడ్డారు? దట్స్ హ్యూమానిటీ. సేమ్ టు సేమ్. రండి, మీ ఉరిశిక్ష రద్దు అయితే మీ చేత హోమం అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను. ప్రజోదయ ఆద మహాగణాధిపతయ విశ్వహా మృత్యుంజయ
కోపంగా ఉండండి. ఎందుకు? నన్ను పెళ్ళైన దాన్ని చేశారు, పైగా గుళ్ళో అన్నారు. పోన్లేండి, పెళ్ళైతే మంచిదేగా. సంగీతం మర్చిపోయి సంసారంలో పడమంటారా? శ్రీకాకుళంలో సీకులమ్మి, గుడివాడలో గుగ్గిళ్ళమ్మి, బంగినపల్లిలో మావేళ్ళు అమ్మిన, పెద్దాపురంలో పెళ్లి చేసుకుని కాకినాడలో కాపురం పెట్టిన. వాడు నాతో కాపురం చేశాడో లేదో గాని కాటికి పోయినాడు. జమకు జమాజం, తమకు తమాట. వాటే పర్సనాలిటీ, నోరిపితే మున్సిపాలిటీ. మీకు సంగీతం ఎంతవరకు వచ్చు? బేసిక్స్ వచ్చు. కీర్తనల దగ్గర ఆపేశాను. ఏది? మాయమాలగోళ రాగంలో స్వరాలు పాడండి. సరిగా పాధాసా. మీరు పాడింది మోహన రాగం అండి. శాస్త్రీయ సంగీతానికి ఆదిగురు సప్తస్వరాలు. ఆపండి, వైలెన్ వాయించడం ఇలా కాదు.
మనసుని దోచేస్తున్నావో కాదనలేని ఆశేదో చెప్పేశావు నిన్నే కోరినా ఏడు నన్నెలా నేడు నిన్ను అడగమంది లేదే నిన్న నేడు ఎందుకినాడు ఇంత వింతగున్నా తుంటరి చూపులతో వలజడి రేపేస్తున్నావు ఏ భారను నాలోకి చేర్చేశావు మారి నన్ను చేరినావి నాలో ఆశగా చేరి శ్వాసగా మారి ఉండలేవని ఉన్నవి నన్ను ఇలా కోరితే నన్ను ఇలా కాదని లేదు కదావని నిజం నిజం బాబా నిజం 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 బాబా నిజం నిజం ఎద చేరి ఏదు చేశావు జత కోరే ఆశేదావు తెలియదు నా ఈ మదిలో నీ ఆశ చేరున్నది నిజం నిజం రామా నిజం 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 రామా నిజం నిజం బావ పదవి మీద ఆస్తి మీద కన్నేసి ఆ పిల్లల్ని కట్టబెడదామనుకుంటే మధ్యలో వాడు తల్లో నాలుకై కూర్చున్నాడు. రోజు రోజుకి వాడి చనువు ఎక్కువైపోతుంది. సంగీతంతో మొదలుపెట్టి ఇప్పుడు డ్యాన్స్ వరకు వెళ్ళాడు. ఈ మధ్య శృతి ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. వాడి కోసం వెయిట్ చేయడం, వాణ్ణి చూడగానే చెప్పాలేని ఆనందం, అసలు నన్ను పలకరించడం కూడా మానేసింది. మొక్కలో గిల్లేస్తే మనం అనుకున్న పనులు జరుగుతాయి, మానైపోతే ఆకులు పీక్కుంటూ కూర్చోవలసిందే. తెలుస్తా అన్నా, ఈ ప్లేస్ నాట్ ఓకే. ఈ ప్లేస్ ఓకేరా? రే సార్, వాడి మూమెంట్ మీద నాకేదో అనుమానంగా ఉందిరా. అలాంటివన్నీ అడగకూడదు సార్. బూతు నేను అడిగింది అది కదరా, సరిగ్గా చూడు. ఈ ప్లేస్ ఓకేరా? ఆహా, ఏంట్రా ఓకే అంటున్నావు? ఇక్కడ కొంట దూవి బయటికి పారిపోతామనే? అబ్బే లేదు సార్, మంజీరా వాటర్ కోసం ట్రై చేస్తున్నా. మంజీరా వాటర్? ఎందుకురా నువ్వు కూడా ఒంటి మహోడా, ఇన్నాళ్ళ నుంచి నీకు కనీసం మంజీరా వాటర్ కావాలనుకుంటున్నదా? అవును, నీకెందుకురా మంజీరా వాటర్? అది బోర్ వాటర్ తో చేసేసి ఊడిపోతున్నాయి సార్ వెంట్రుకలు. వీటికి అసలు వెంట్రుకలే లేవు, అందుకని మంజీరా వాటరే అవసరం లేదు. నమ్మేశారు బాయ్యా ఎరి పాపలు. మనకి ప్లేస్ కరెక్ట్, మరి మొదలు పెట్టండి. ఇక్కడ పెడితే మన బొక్క ఆడిపోతుందా? అది ఎక్కడికి వెళ్ళదురా, మనమే బయటకు వెళ్తాం. చూడండి దొంగ సత్యనాడా. బావా, రేపు అసెంబ్లీకి బట్టలు లేకుండా వస్తున్నా. ఏంటి బావా ఎక్స్ప్రెషన్? నేను ఇలా వస్తానంటే నీకు అవమానంగా ఉందా, ఆశ్చర్యంగా ఉందా? అసహ్యంగా ఉంది కదా. మన పార్టీలు కూడా అంతే అసహ్యంగా అనుకుంటున్నారు. మరి అనుకోరా అబ్బా. నా గురించి కాదు, మన బేబీ గురించి. సీఎం కూతురు ఏంటి, ఒక ఖైదీ దగ్గర సంగీతం నేర్చుకోవటం ఏమిటి అని. దానికి పార్టీకి సంబంధం ఏంటయ్యా? ఉండదా మరి, అసలే వాడు మోడరిస్ట్. రేపు మన బేబీని అడ్డు పెట్టుకుని వాడు ఎస్కేప్ అయితే మీడియా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. నా లిమిట్స్ నాకు తెలుసు. జైలు సూపరింటెండెంట్తో అన్ని ఎంక్వైరీ చేయించాకే అందుకు ఒప్పుకున్నాను. నా కూతురికి కూడా తన లిమిట్స్ తెలుసు. అది కాదు బావా, అతని వల్ల మనకి ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ అతనికి శత్రువులు ఉంటారా? కసితో పగతో వాడిని ఎప్పుడెప్పుడు వేసేద్దావా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాడు అలా ఫ్రీగా తిరిగేటప్పుడు
స్కెచ్ వేసి వాణ్ణి అటాక్ చేయాలన్న గ్యారంటీ ఏంటి? అప్పుడు మన బేబీ డేంజర్లో పడదా? నా భయమంతా వాడి శత్రువుల గురించి. కొడుకుల్ని నరికినా నా కొడుకుని నరుకుతానని చెప్పి సంవత్సరం అయిపోయింది. ఈ సీమలో బీడుపడిన భూమి శత్రువుని సంపలేని నా కొడుకు ఒక్కటేరా? ఆమె సంపలేని చెయ్యెందుకురా? అయ్యా, అంత మాట అనకయ్యా. వాడు జైల్లో సావకుండా బతుకుండేది మన చేతుల్లో సావడానికే స్కెచ్ రెడీ చేశా. బాంబే నుంచి షబీర్ అలీ కలకత్తా నుంచి కత్తులు పన్నీర్ దాస్ జమ్ముల మడుగు నుండి జనార్దన్ రెడ్డి మద్రాసు నుంచి మురుగప్పన్ వీళ్ళంతా రెడీ. వీళ్ళంతా డబ్బు తీసుకుని నరికే రకం కాదు నాయన, నరికినాకనే డబ్బు తీసుకునే రకం. వచ్చే పౌర్ణమి కల్లా మీరు వాడి తల నరక్కపోతే నా తల నేనే నరుక్కుంటా. నా మాట కత్తి రెండు పదునే. వాడిలో నరుడు ఉన్నాడు, సింహం ఉంది. వాడు నరసింహుడైతే ఎంతమంది వచ్చినా వాడిని ఏం పెట్టలేదు. వాడు నరికిన నరకుడు గురించి సీమ సీమంతా చెప్పుకుంటాంది. అదే సీమ వాణ్ణి నరికేది కూడా చెప్పుకుంటుంది నాయన. చెప్పుకుంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మాకు చెప్పి మమ్మల్ని వదలాలి. తొందరపడకండి, వాడికి జైలర్ సపోర్ట్ ఫుల్గా ఉంది. నేనే సమయం చూసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంతవరకు ఓపిక పట్టండి. మేడం, రేపు చేసే ఆల్బమ్ షూటింగ్ కి ఏ డ్రెస్ వేద్దాం? శృతి, శృతి.
శృతి, 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 ఆడి నాటకాలు చాలు లే. అలా కూర్చోపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా. నీకు నేను హెల్ప్ చేసినా కావడానికి హెల్ప్ చేయదు. ఏ శృతి, ఐఎమ్ సారీ సార్. ఎక్కడో పొరపాటు జరుగుతుంది, బహుశా ఫారెస్ట్ లో స్టక్ అయిపోయి ఉంటారు. అతని మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది సార్. అవునవును, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగిందట. స్నేహానికి కూడా లిమిట్స్ ఉంటాయి. వాడు మంచోడు అయితే మటరిస్ట్ ఎందుకు అవుతాడు? వాడు ఖైదీయా, ఈ ఇంటి అల్లుడా. నా కూతురికి లిమిట్స్ తెలుసు, లిమిట్స్ తెలుసు అన్నావు. అందుకే వాడు బేబీని అడ్డు పెట్టుకుని సిటీ లిమిట్సే దాటి వెళ్ళాడు. బావా, నీ కూతురుగా నీకేం చేసినా పర్వాలేదు, నాకు కాబోయే కూడదుగా. నాకు ఇవన్నీ నచ్చవు. కారు ఇక్కడే ఉందంటే వీళ్ళు ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటారు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూడు. నువ్వెంత సెక్సీగా ఉన్నావు తెలుసా? నిన్న ఇలా చూస్తూ ఉంటే ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. నీ పెదాలు చూస్తూ ఉంటే కిస్ చేయాలనిపిస్తుంది. It's crazy.
పడతాను పోటీ అందాలన్నా స్వీటీ రాత్రంతా మీ నాన్నగారు టెన్షన్ పడ్డారు మేడం. డోంట్ వారీ, వి ఆర్ సేఫ్. ఓకే, మీరు వచ్చేయండి మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, హీ సీరియస్లీ వుండెడ్, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. నేనే షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాను. అతను చేసిన తప్పేంటి? సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయటం. అతన్ని తీసుకెళ్ళింది నేను. రాత్రంతా ఫారెస్ట్ లో ఇద్దరు కలిసి ఉన్నాం. అతను తలుచుకుంటే నన్ను ఏం చేసి ఉండకూడదు? మర్డర్ చేసిన వాడు రేప్ చేయలేడా? అతనికి తప్పించుకునే ఛాన్స్ కూడా ఉంది, తప్పించుకున్నాడా? పైగా అతన్ని తీసుకెళ్ళినందుకు నా చెంప పగలు కొట్టాడు. అది అతని సంస్కారం డాడీ. చూసావా బావా, బేబీ ఎలా మాట్లాడుతుందో. చెప్పానా నా కూతురు లిమిట్స్ దాటదని? అతన్ని షూట్ చేయించి నీ లిమిట్స్ దాటావు. రేపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.
నథింగ్ టు వరీ, మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. హాయ్. నా వల్ల ఇదంతా జరిగింది, సారీ. ఇంత జరిగా కూడా మళ్ళీ ఎందుకు వచ్చారు? ఐ లవ్ యూ. ఏయ్, పిచ్చి పట్టిందా? తప్పు మాట్లాడానా? తప్పు చేస్తున్నావు. లవ్ చేయడం తప్ప? నన్ను లవ్ చేయడం తప్పు. పోనీ, నీలాంటి ఇంకొకరిని చూపించు, అతన్ని లవ్ చేస్తాను. చాలా మంది ఉన్నారు, నాకింతవరకు కనిపించలేదు. నాకు నీలాంటి మంచి సింగర్ కావాలి. నీలా మంచి మనసు ఉండాలి, నీలో ఉన్న హ్యుమానిటీ ఉండాలి, అంతకు మించి గట్స్ ఉండాలి. అన్ని ఉన్నవాడు నా దృష్టిలో నువ్వే. నువ్వెంత సీరియస్ గా చూస్తున్నావో నిన్నంతకన్నా సీరియస్ గా ఫిక్స్ అయ్యాను. అయిపోయిందా? నీ జీవితం ఇప్పుడే మొదలైంది. నా జీవితం అంచెల్లో ఉంది. ఇంచు కూడా నా గుండెల్లో ప్రేమకు చోట్లేదు. నన్ను మర్చిపోవడం మంచిది. బాయా, పుడికాలు ముందు పెట్టిదిగవే. డియర్ ఆఫీసర్స్ అండ్ సెలబ్రిటీస్, గత 10 సంవత్సరాలుగా మన జైలు నుండి ఏ ఒక్క ఖైదీ తప్పించుకుపోలేదు. దీనికి కారణం కర్తవ్య దీక్ష పరాయణుడు ఉక్కు మనిషి మన సన్యాసి రాజా గారు. ఈ ఘనత ఆయన సాధించిన దానికి ప్రభుత్వ గుర్తింపుగా మంత్రి గారు నేడు వచ్చి గోల్డ్ మెడల్ బహుకరించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకు సార్? కోల్డ్ సార్, నాకు గోల్డ్ మెడల్ ఇస్తుంటే నీకు కోల్డ్ అయిందిరా? ఈ సమయంలో డ్యూటీ విషయంలో జైలర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం కొంచెం బాధాకరం. ఆయన లేని లోట్లు ఒకటే. మినిస్టర్ గారు, అన్నా ఏదో ఫంక్షన్ కి వచ్చినట్టున్నావు అన్నా, ఫుల్గా పంచి వెళ్ళిపోతా. 10 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ సాధించిన పరు మంట కలిపావు. వేగంగా ట్రాఫిక్ లేని రూటే వేశారు కదయా, నీ మెడల్ క్యాన్సర్. అంత పని చేయకండి సార్. సార్, మంత్రి గారు, మంత్రి గారు దయచేసి నా మెడల్ లెక్క ఇవ్వండి సార్. సార్, నేను పెట్టుకుంటు సార్, మీరు పెట్టకపోతే. సార్, ఏమండి పది సంవత్సరాలు నా కృషి మొత్తం ఒక్క సెకండ్ లో నాశనం చేశారు కదరా. వీళ్ళ మొత్తాన్ని తీసుకెళ్లి చెల్లో వేసారా? ఒక్కొక్కరిని బట్టలు ఉడదీసి తీసి కొడతాం. ఇంకేం చేస్తా? నువ్వేంట్రా బా బా రిషయ్ బా. సారీ మేడం, ఇవాళ నుంచి మీరు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ క్యాన్సిల్ అయింది. సీఎం గారు కూతురు మీతో మాట్లాడాలంట లైన్ లో ఉన్నారు. నేను మాట్లాడినని చెప్పు, ఇంకోసారి ఫోన్ కూడా చేయొద్దని చెప్పు. అమ్మా, మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదమ్మా, పైగా ఇంకోసారి ఫోన్ చేయొద్దని చెప్పారమ్మా. కొంత వరకు పుడిచారు, ఇప్పుడు టిఫిన్ ఎలా చేయాలరా? ఆల్రెడీ లోపల ఏవేవో ఎక్కడెక్కడో తడుముతున్నాయన్నా. తడుముతున్నదేమో కాదు బాయా, నా చెయ్యి. నిన్ను గొంతు వరకు కాదురా, మొత్తం పూర్తి చేయాలి. ఎలా ఉందిరా సెటప్? మీకు మామూలు ట్రీట్మెంట్ ఇవ్వనరా? స్టేట్ లెవెల్లో ఫుట్బాల్ ఆడి ఆ గేమ్ లో బాల్తోనే 5 గుండ్లు చంపిన వాడు ఈ జైల్లోనే ఉన్నాడు. వాడి చేత మిమ్మల్ని ఫుట్బాల్ ఆడించడానికే ఈ సెటప్ చేశారా? ఫుడ్ లేకపోయినా వాడు ఉంటాడు గాని ఫుట్బాల్ లేకుండా మాత్రం వాడు ఉండలేడురా, నిద్రపోడు. అందుకే వాడు ఇప్పుడు మీతో ఫుట్బాల్ ఆడుకుంటాడురా. ఓహో, ఇంత ఈజీ పనిష్మెంట్? అంటే మేము ఇప్పుడు వాడితో ఫుట్బాల్ ఆడాలి అంతేగా? వాడితో మీరు ఆడడం కాదురా ఫుట్బాల్, వాడే మీతో ఆడతాడు ఫుట్బాల్. వాడికి బాల్ ఆకారంలో ఏం కనిపించినా ఊరుకోడు. వాడిని ప్రవేశపెట్టండి రా. ఇప్పుడు నాకు నిజంగా గోల్డ్ మెడల్ వచ్చినంత ఆనందంగా ఉంది. ఊళ్ళో ఉండరు వాడిని పూజ కుదిలే టైంలో
మీ సెల్ తలుపులు తెరిచి ఉంచుతాను. జైలర్ వచ్చేలోగా ఈ కత్తులు తీసుకుని మీ పని పూర్తి చేయండి. హలో అమ్మా, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేదమ్మా. ఒక పని చేయండి, ఎర్లీ మార్నింగ్ అతన్ని పూజకు వదిలే టైంలో వస్తే ఫ్రీగా దొరుకుతాడు. అప్పుడు మీరు వచ్చి మీ ప్రేమ విషయం తెలుసుకోవచ్చు. ఆగండి, ఆడు ధ్యానం చేస్తుండగా చంపితే మజా రాదురా, ఆడు లేచాక చంపుదాం. మీ గురించి అంత బిల్డప్ ఇచ్చారు, ఈ చెంజం పీక్తే అదేదో పీక్తావంట. రేయ్ అన్న చెప్పినాడు దాని తోలి పోవద్దని. మాదిరి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడివి, ఉన్నట్టుండి ఫేస్ అలా మారిపూడ్చినదేమిరా? బాడీ ఏంద్రా అంత స్టిఫ్ అయింది, ఎవర్రా నువ్వు? జన్మతః చౌదరిని, సహనంలో బ్రాహ్మణుని, పౌరుషంలో నాయుడుని, తెగింపుల్లో రెడ్డిని, నరకట్టంలో క్షత్రియుని. ప్రమాదం
మనవరాలు పుట్టిందయ్యా. మనవరాలా? అయ్యా శేషాద్రి నాయుడు మనుషులు. ఆగు. ఈ పాటికి పరశురామనాయుడిని వేసేసుంటారా? ఎప్పుడో వేసేసుంటారయ్యా. అక్కడ ఆడు ఇక్కడ ఇళ్ళు ఇదంతా పరశురామనాయుడు సలవేనని బతుకున్నోళ్ళు చెప్పుకుంటారు. ఏంటి పంతులు కాలుగాలిని పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు? పరశురామనాయుడు గారు సమయాన్ని పాటించే మనిషి, ఆయన ఈ పాటికే రావాల్సిందే. ఆయన రాత బాగలేదులేండి, ఇక రాడు, రాలేడు. త్వరగా అన్నదానం మొదలెట్టండి. ఏ శేషాద్రి నాయుడు, పరశురామ నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన చేసే ప్రతి మంచి పనికి అడ్డు పెడుతున్నావు. త్వరగా తీస్తా. ఏందిరా ఆయన చేసిన మంచి పని? ప్రజల మీద బతికేవాడివి నువ్వు, ప్రజల కోసం బతికే మనిషి ఆయన. తేమలో వర్షాలు లేక పంటలు పండక ఆకలితో అల్లాడుతున్న ప్రజల కోసం ఆయన అన్నదానాలు చేస్తున్నాడు. ఆ మహానుభావుడు ఉండబట్టారా? భూములు బీడుపడ్డా మా భార్య బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా కడుపు నిండా తిండి పెడుతున్నారు. రెచ్చిపోతున్నారు. వాడు గొప్పేంట్రా? నలుగురు అలగా జనాన్ని వెనకేసుకుని జైజేలు కొట్టించుకోవడమా? దేకే లాంటి చిల్లర కార్యక్రమాలు చేసి ప్రజలను మోసం చేయడం. హేయ్ శేషాద్రి నాయుడు, మీసం మీద రోషం ఉండే ఈ పరశురామనాయుడికి మోసం అంటే తెలీదురా. పరశురామనాయుడు గారు, ఆ రక్తపు మరకలేమిటి? సాధు జంతువుకి పుట్టిన ఎద్దే కదా అని బండికి గడితే కంచరగాడిదై కంపల్లోకి లాగిందంట. మీరు కానివ్వండి పొత్తులు గారు. కుక్కలు కూడా తిన్నే నాసిరకం బియ్యం ప్రజలకు పెట్టి వాళ్ళని రోగాల పాలు చేద్దామనా? ఇదయ్యా మీ పరశురామనాయుడు గొప్పతనం. ముందు అతను తినమని చెప్పండి. ఏం కూసినవురా? ప్రజలు నాకు బిడ్డలతో సమానం రా. బిడ్డలకి ఏ తండ్రి అన్యాయం చేయడు. Yeah.
చూసారా చూసారా ఆ అన్నం తిని ఎలా కుప్పకూడిపోయాడో. ఇతని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. వద్దయ్యా, ఇప్పుడు కూడా నేను చావాలని శేషాద్రి నాయుడు చూస్తున్నాడు. నన్ను బతికించాలని మీరు చూస్తున్నారయ్యా. నేను ఎక్కువసేపు బతకనయ్యా. మమ్మల్ని మీ బిడ్డలని చెప్పారయ్యా. అలాంటి మీకు ద్రోహం చేశానయ్యా. నా పెళ్ళం బిడ్డలు ఆకలి మంటలు చూడలేక ఆ శేషాద్రి నాయుడు ఇచ్చిన డబ్బు కొట్టిపడి అన్నంలో విషయం కలిపానయ్యా. వాణ్ణి పంచాయతీలో నిలబెట్టండి. శేషాద్రి నాయుడు, నన్ను చంపాలని చూసినావు, అది నా వ్యక్తిగతమని వదిలేసిన. మా కుటుంబం మీద చాలాసార్లు కాలు దువ్వినావు, అది కుటుంబ సమస్యని ఊరుకున్నా. ఈ ఊరు ఓడివై ఉండి ఈ ఊరి ప్రజల ప్రాణాలతోనే చెలగాటమాడినావు. ఇంకా నిన్ను నేను క్షమిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు. ఈ ఆస్తి మొత్తం చనిపోయిన నారాయణ కుటుంబానికి, ఈ ఊరి ప్రజలకి రాసిచ్చి కట్టుబట్టలతో నువ్వు నీ కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇదే ఈ పరశురామ నాయుడు తీర్పు. మాటకు రాముణ్ణి, ఏటుకి పరశురాముణ్ణి. నమస్కారం అయ్యా. కూర్చోండి అయ్యా. మీరు పిలిపించిన కారణం నాకు అర్థమైంది. మీ వంశానికి వారసులు లేరని, మీ అబ్బాయికి రెండో పెళ్లి కూడా చేశారు, చిన్న కోడలికి కూతురు పుట్టింది, కానీ మీ ఇంటి పేరు నిలబెట్టే వంశోద్ధారకుడు లేడనేగా మీ బాధ. మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు కూతురు గారు. మా కుటుంబ సమస్య విషయంగా మిమ్మల్ని పిలవనంపలే. చాలా కాలంగా వాన లేక మన సీమలో తినడానికి తిండి, తాగటానికి నీళ్లు లేక మనుషులు పశువులు అల్లాడిపోతా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వానలు గనక కురవకపోతే ఊళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి. దీనికేం చేయాలో చెప్పండి. అయ్యా, మన సీమకి అశాంతి ఆవహించింది. నెత్తురు పారే మన సీమలో నీరు పారాలంటే మన ఊరి నడిబొడ్డున శాంతికి ప్రతీకమైన శాంతలక్ష్మి నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహానికి 100 బిందెలతో మాలాభిషేకం జరిపిస్తే ఆయన అనుగ్రహంతో సీమకు, మన ఊరికి శాంతి జరిగి వర్షాలు పడతాయి. కానీ ఒక్క విషయం, విగ్రహ ప్రతిష్ఠ జరిగాక సీమలో రక్తపాతం జరగకూడదు. పంతులు గారు, విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లు మీరు చూడండి, రక్తపాతాన్ని ఆపే ఏర్పాట్లు మేము చేస్తాం. నరసింహ నాయనా, వద్దు బుడిచేసరికి సీమ నేతలందరినీ సమావేశపరచు. ఎంత సల్లని సంగతి చెప్పినావమ్మా, నువ్వు కూర్చోకరా. ఏది పంతులు గారు, అయ్యా నా మనవడి జాతకం రాయమని నేను రాసినారా? అది ఏం ఆలోచిస్తా ఉండారు అయ్యా? ఏం చెప్పమంటారు? ఏ శాంతలక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఈ నెత్తుటి సీమను పచ్చటి సీమగా మార్చారో, మళ్ళీ మీ మనవడి వల్ల ఈ పచ్చటి సీమ నెత్తుటి సీమగా మారబోతుంది.
బడిలో ఉగ్ర నరసింహాన్ని చూస్తారు. అతను కత్తిబడితే ఎన్ని తలలైనా నేల రాలాల్సింది. మీ మనవడిది కృష్ణుడి అంశం. కారాగార వాసం చవి చూస్తాడని మీ మనవడి జాతకంలో గ్రహాలు బలంగా చెబుతున్నాయి. పంతులు గారు, మీ నోటంబటి ఎనగోడిని మాటలు వింటా ఉన్నాం. వినకూడని మాటలు కావు. మీ మనవడి జాతకంలో జరగకూడని ఎన్నో అంశాలు జరుగుతాయి. మరి దానికి పరిష్కారం లేదా? పరిష్కారం లేకపోవచ్చు, కానీ పరిహారం అనేది ఒకటి ఉంది. అదేందుకు చెప్పండి, చేస్తాం. నాయుడు గారు, మీ మనవడికి యుక్త వయసు వచ్చేంత వరకు సీమ గాలి కాని నీళ్లు కాని వంట పట్టకుండా ఒక సాత్వికుడిగా పెంచండి. చిన్నతనంలోనే యజ్ఞోపవీతం వేసి ఒక బ్రాహ్మణుడిగా గురుకుల వేద పాఠశాలలో పెరిగేలా చేయండి. అతను పెరిగే వాతావరణం అతని పెంపకమే అతని జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీ వెంకటాద్రి నాయుడి ఫోటో. తండ్రి పోలికలతో ఉంటాడా, తాత పోలికలతో ఉంటాడా? తండ్రి పోలికలు, తాతయ్య పౌరుషం వచ్చుంటాయి. ఓహో, నూనూగు మేసాలతో ఉంటాడా, బుర్ర మేసాలతో ఉంటాడా? నా కర్మ. ఎప్పుడు చూసావు నువ్వు చిన్నయ్య గారిని? ఎప్పుడో చిన్నప్పుడు చూసినా కదా. నేనప్పుడే చూశాను. అదిగో ట్రైన్ వస్తుంది చూడు. గురుకులంలో చదివినోడు కమండలం పట్టుకుని కాక కత్తులు తోస్తాడా? ఇక్కడేం బిగుతున్నారా చిన్నయ్య గారు? చిన్నయ్య గారు అక్కడుంటే ఇక్కడేం చేస్తున్నారు? రండి. ఎంతని పులి పులేరా, మన చెంబు పట్టగలడు, తేడొస్తే మడత ఎట్టగలడు. రారా బాబా. ఏ మీసాల తాతయ్య, అదేం తాతయ్య అక్కరాలేదు? మీరెప్పుడు ఇంతే గురుకులానికి ఒక్కసారి కూడా అక్కని తీసుకురాలేదు, ఇప్పుడు కనీసం స్టేషన్ కూడా తీసుకురాలేదు. ఇదేందిరా, ఇంతమంది నీ కోసం స్టేషన్కి వస్తే దాని గురించి అడుగుతావేంది? మరి మీ అందరికన్నా నాకు ఒక్కే ఎక్కువ. ఈయన మన కులదైవం శాంతలక్ష్మి నరసింహస్వామి. స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేసి పాలాభిషేకం చేసినాకనే నువ్వు స్వామి దైవంలో పుట్టినావు. మన కుటుంబాన్ని సేవని చల్లగా చూస్తూ ఉండేది మన కులదైవమే నాయన. రానాయనా, రా.
అదో మీ అక్క. చూసారా తాతయ్య, మీరందరూ ఒట్టి చేతులతో వచ్చారు, కానీ మా అక్క మాత్రం ఈ ముద్దల తమ్ముడు కోసం హారతి పళ్ళంత ఎదురైంది. అదే కదా నాయన తోడబుట్టిందంటే. పద లోపల పద. అరే రే, దెబ్బ తగిలిందా? రే అయ్యా, రే పొద్దుపుడి చేతలకి ఇది గుమ్మం కొట్టించి రెండు అడుగులు పైకి కట్టించండి. ఇది మళ్ళీ నా మనవడికి తగలరాదు. నాకు పెద్దగా తగలలేదు తాతయ్య, దీనికోసం గుమ్మాన్ని కొట్టేయడం దేనికి? అయినా గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు వస్తే పోయే. నాయన మళ్ళీ ఇప్పుడు ఈ మాట అనమాట, ఎప్పుడు తల ఎత్తుకొని తిరగడమే గానీ తల దించే పనే లేదు. పద రే, గుమ్మం సంగతి చూడండి. పద జాగ్రత్త జాగ్రత్త. గుమ్మానికి చిన్నయ్య గారు తలకాయ తగిలితేనే గుమ్మాన్ని తీసేయమన్నారు. రేపు మనం ఎదురై మన తలకాయ తగిలితే గుమ్మడికాయ నరికినట్టు తలని నరికేస్తాడు. మన వంశానికే తలవానికమైన వాళ్ళ ఆయన ఈ పుణ్య దంపతులు. మీ ముత్తాత గారు తారక రామానాయుడు గారు ప్రజాసేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణ ఆచరించిన మహానుభావుడు. అక్క, హారతి ఇచ్చాక నాకేం తెచ్చావని అడగలేదే? అడుక్కునే అలవాటు నాకు లేదు. తమ్ముడిని అడగడం హక్కు, అడుక్కోవడం కాదు. సరే, నాకేం తెచ్చావు? ఇది కరెక్ట్, మన అనుబంధాన్ని గుర్తుగా ఇది నీకు తీసుకొచ్చానక్క. రే, ఈ వస్తువు ఇంకెవరి దగ్గర లేదుగా, ఎందుకంటే నా దగ్గరున్నది ఏదైనా ఇంకొకరి దగ్గర ఉండడానికి వీల్లేదు. నాకు రెండు అంటే నచ్చదు. భలేదాని అక్క, ఇది నీకోసం వెతికి వెతికి కొన్నాను, ఇది ఇంకెక్కడే దొరకదు. ఏదో వజ్రాలహారం తెచ్చినట్టు చెప్తున్నావే, తెచ్చింది బొమ్మేగా. బంగారం వజ్రాలు ఈ రోజుండి రేపోయేవి, కానీ ఎప్పటికీ నిలిచిపోయేవి ప్రేమానురాగాలక్క. మహాలక్ష్మి, పేరు చెప్పగానే సరిపోదు కన్నా. వరుస ఏంటి? మరదలు. వరుస చెప్పగానే సరిపోదు చిన్నా. ఇంకేం చెప్పాలి? కాబోయే పెళ్ళం అని చెప్పాలి నాన్న. రామ రామ, ఏంటి చెప్పు? నేనెప్పుడు పిలిచా? ఇప్పుడేగా. రామ రామ, నీ రమ్మన్నావుగా, వచ్చి రాగానే అందరినీ పలకరించావు. కాబోయే పెళ్ళాన్ని ఒక్కసారి అడిగావా? కాబోయే పెళ్ళం ఏంటి? కాదా, మడ తట్టి కొట్టానంటే మరచంపు పగులుద్ది. నా మరచంపు అంత తేలిక పగలదు, కన్యాకుమారిలో కొన్నాను. నీ గురించి తాతయ్య మామయ్య చెప్తే ఏదో అనుకున్నాను. గురుకులంలో గుగ్గిళ్ళు తిని బాడీ బాగానే పెంచావు, కానీ నీకు పొంచేయాల్సినవి సరిగ్గా పొంచేయట్లేదు. ఇదిగో, ఇలాంటి డొంక తిరుగుడు మాటలంటే నాకు నచ్చవు. పోనీ, సూటిగా చెప్పనా? నీ చేతి రాయలసీమ గొట్టుకారం తినిపించి తినిపించి మల్లె పూలు పెట్టుకొచ్చి మంచి వెక్కేననుకో. ఆంజనేయ, రంగరంగ రంగరంగ కాదు, ఆస్తులు బాగున్నాయే, నీ అందాల ఆస్తులు బాగున్నాయే. దూకుడు నచ్చిందిలే, ఈ దుంపతిగా దుమ్మే రిగాలిలే. ఉత్తరం దక్షిణం ఊపేస్తుంటే తూర్పు పశ్చిమం తెగ నచ్చిందే. ఆస్తులు బాగున్నాయే, నీ అందాల ఆస్తులు బాగున్నాయే.
హర్దలా ఉన్నదే ఈశాన్యం వంపులోను. కోడి పెట్ట నీ సోకె పూల బుట్ట ఓ పుట్ట తేనె పట్ట ఉరిస్తే ఎట్ట ముచ్చటపడి సున్నితాలు సదా చేస్తాలే నిద్దురచ్చరి చుట్టు కొలతలన్నీ చూస్తాలే ఆస్తులు బాగున్నాయే నీ అందాల ఆస్తులు బాగున్నాయే నైరుతి ఎత్తులోను పగల మాది బాబా నా చిన్న చేతుకోపా విధి పోటు లేని బిట్టు అదరిపోయిందే దోషమంటు లేని చోటు సొంతమైందే సయ్యంటే దుఃఖంత దున్నస్తా ఇక ఇవాళ ఆస్తులు బాగున్నాయే నీ అందాల ఆస్తులు బాగున్నాయే ఆస్తులు బాగున్నాయా పిల్ల ఉత్తరం దక్షిణం ఊపేస్తుంటే తూర్పు పశ్చిమం తెగనచ్చింది ఆస్తులు బాగున్నాయే నీ అందాల ఆస్తులు బాగున్నాయే దూకుడు నచ్చింది బావా నేను తెగిస్తాను నువ్వు బరి తెగించు అంటే నేను కళ్ళు మూసుకుంటా నువ్వు ముద్దు పెట్టే అలా అంటే నీకు సిగ్గులేదు నీ ముందు విప్పడానికే సిగ్గులేదు ఇంకా అంటానికే ఉంది అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టమంటే కాకరకాయ నవ్విన్నట్టు అలా ఫేస్ పెడతావే నా కాబోయే మొగుడు నా గాడి అనుకున్నా ఇంత పప్పు సుద్ద అనుకోలేదు ఏంటే మీ గొడవ చూడక్క నన్ను పప్పు సుద్ద అంటుంది ఏంటే నా తమ్ముడు పప్పు సుద్ద కాదు వెంట ముద్ద నా తమ్ముడు ఏం చేస్తే పప్పు సుద్ద కాదని ఒప్పుకుంటావు ఇందాక నేనొకటి అడిగా అది చెయ్యమని చాలు అలా నసుకుతావేంట్రా ఏం చేయమందో చెప్పు కొబ్బరికాయని ఒంటి చేత పగలగొట్టమంది అలాంటి చిన్న పనులు చేస్తే నిజంగానే నువ్వు పప్పు చూద్దా అక్కడ బండిని చూడండి వీడు ఎడం చేత్తో దాన్ని పైకెత్తుతాడు అప్పుడు ఒప్పుకుంటావా రే వెళ్ళరా కానీ నేను సీరియస్ గానే చెప్పాను వదినా వద్దని చెప్పు బాబుకి చేత కాదు నీ కాబోయే మొగుడు పప్పు సుద్దో మగాడో తేలిపోతాను పెద్దయినా తప్పకోండి నువ్వు పట్నం నుంచి వచ్చినావు ఇంతమంది ఉన్నా మేము లేపలేకపోతున్నాం బాబు పర్లేదయ్యా జరగండి ఏడవ చెత్త వస్తానున్నా వాటిని తినడు
అవసరమైనప్పుడే బలాన్ని ఉపయోగించాలి. తప్పండి, ఆడవాళ్ళని గౌరవించండి. అయితే మాతో పాటు ఒక గంట పంపించు, గౌరవంగా చూసి పంపిస్తాం. తప్పు మాట్లాడుతున్నారు. ఇడు పంతులరా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు. చాలా పవిత్రమైంది, దీని ఏం చేయొద్దు. చాలా పవిత్రమైంది, ప్లీజ్. ఏమండి పనిలో పని పెలగెట్టుకుంటే చిలక దోషం చెప్పుకోవచ్చు. పిచ్చనా కొడుకు, పిచ్చనా కొడుకు, ఆడి పిచ్చనా కొడుకు ఏంటి బావా? పిచ్చి కొట్టుడు, పిచ్చి కొట్టుడు, పిచ్చి కొట్టుడు కొట్టాడంట. రేయ్, నీకెప్పుడు మా శత్రువును మా ముందు పొగడే అలవాట? నేను పొగడకం ఏంటి బావా? ఊరు ఊరంతా ఆయనే పొగుడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బావా. ధర్మాత్ములు అదే ఆస్తి మొత్తం పేద ప్రజలకు దానం చేసేసి ఇదిగో ఇలా అయిపోయారు. అదే ఆ పరశురామ నాయుడు చేయించాడు అనుకోండి, ఇంద్రభవనం లాంటి ఇల్లు ప్రభుత్వ ఆసుపత్రిగా మారిపోయింది. అంత కలికాలం బావా, కలికాలం. త్వరలో నేనేంటో సూపెడత. అయ్యా, నందవరం వెంకటరాయుడు గారు వారి ఏకైక కుమారునికి మీ మనవరాలను చేసుకుని మీతో వియ్యవందాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలుసు. ఇదిగో వారి అబ్బాయి ఫోటో నా చేత పంపించారు. అమ్మాయి గారికి ఇష్టమైతే వారే స్వయంగా వచ్చి మీతో మాట్లాడతానన్నారు. వెళ్ళొస్తానయ్యా. చూసినారా, నా మనవడు ఇంట్లో అడుగు పెట్టిన ఏలా విశేషం. మగ పిల్లోళ్ళే మన ఇంటికి వచ్చి సంబంధం కలుపుకుంటాం అంటున్నారు. కుర్రాడు మంచి లక్షణంగా ఉన్నాడు. అబ్బాయి ఫోటో ముందుగా చూపించాల్సింది అక్కకు. అక్క, పెళ్ళంటే ఎంత సిగ్గో పరిగెడుతుంది. అక్క, ఫోటో చూడకుండా లోపలికి వచ్చావు, ఒక్కసారి చూడక్క. చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నా మనసుకు నచ్చిన వాణ్ణి ఎప్పుడో చూసుకున్నాను. అక్క, ఆడపడుచు కంట తడి ఇంటికి మంచిది కాదక్క. నీకు నచ్చిన వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. అదంతా తేలిక కాదు. ఏ తాతయ్య వాళ్ళను 20 ఏళ్ల కిందటే బలి వేశారు. వాళ్ళకి మనం బద్ధ శత్రువులు. మరి ఇదంతా తెలిసే ప్రేమించావా? తెలిసేసరికి చేదాటిపోయిందిరా. పంతులు గారిని పిలిపించు. అబ్బాయి జాతకం, అమ్మాయి జాతకం చూపించి దివ్యమైన ముహూర్తం పెట్టిద్దాం. తాతయ్య, పెళ్లికి జాతకాలు ఒకటే కలిస్తే సరిపోవు.
మనసులు కూడా కలవాలి. నీ మాట ఏదో తేడాగా ఉండదు, ఏం జరిగిందో చెప్పు. తాతయ్య, నేను చెప్పిన తర్వాత కాదనకూడదు. అన్ననులే. అన్నను అంటే సరిపోదు, నాకు ప్రమాణం చేయి తాతయ్య. నీ తాత ప్రమాణాలు చేయమనలే, మాట అంటే చాలు చెప్పు. అక్క ఒక అతన్ని ప్రేమించింది, అతను ఎవరో కాదు. పర్లేదక్క, మాట తీసుకున్నాగా. శేషాద్రి నాయుడు కొడుకు. అక్క మీద ఇంకో దెబ్బ పడితే నా మీద ఒట్టే. తాతయ్య, ఇందాక నాకు మాట ఇచ్చింది, అక్కని ఇలా బాధపెడతానుకా? ఏం చెప్పంటారా, మంది మంచి చేసే చెయ్యి అయితే ఆ చేతిని నరకాలనుకునేవాడు శేషాద్రి నాయుడు. అది కాదు తాతయ్య. ఇకనే మాట్లాడకు, ఆడితో సంబంధం కలుపుకునే ప్రసక్తే లేదు. అలా కాదని కలుపుకోవాల్సి వస్తే నా తలతీసి తాంబూలలో పెట్టి అప్పుడు అందుకోండిరా. తాంబూలాలు అందుకుంటే తల తీసుకోవాల్సిన అవసరం లేదు, అందుకోపోతే నా పని చేయాల్సి వస్తుంది. ఏందిరా నువ్వు చెప్పేది? అవును తాతయ్య, అక్క పరిస్థితి చేదాటి. ఆవేశపడి ప్రయోజనం లేదు, అక్క పెళ్లి అతనితో జరిపిస్తేనే అన్ని పరిష్కారం అవుతాయి. ఇది చేసిన మరికి నేను మీ తాత వెళ్ళి ఆడి కాళ్ళు పట్టుకుని అడగాల? అక్కర్లేదు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంది, నువ్వు పోతావా? నువ్వు పోతావా? వద్దు నేను, నువ్వు పోవద్దు. ఏం తాతయ్య, నా గురించి భయపడుతున్నారా? మీకు ఆ భయమే అక్కర్లేదు. నేను వాళ్ళతో గొడవ చేస్తే 20 సంవత్సరాలు మీకు మీ ప్రేమికి దూరంగా బతికిన దానికి అర్థం లేకుండా పోతుంది. తాతయ్య, నా వైపు నుంచి ఏ గొడవ రాదని మాటిస్తాను. అనుకుంటే మేకపోతూ వచ్చిందేంట్రా. ఆడేదో పోటుగాడు అన్నావు? మనం ఆడి జోలికి వెళ్ళామనుకో, పోటుగాడే ఆడే మన ఇంటికి వచ్చాడు కదా, బాగా ఆలోచించి పడుతాడు అనుకుంటా. ఇంట్లో వాడే పెట్టరా కంట్లో పుల్ల అంటే ఇదే. అదరమా, ఆపండ్రా. ఎరా, ఈయానికి వచ్చినావా, కయ్యానికి వచ్చినావా? పెద్దవారు, మీతో నా కయ్యం ఏంటి? మన రెండు కుటుంబాల మధ్య పాత గొడవలన్నీ మర్చిపోండి, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. ఆ చెప్పేదేదో నా కాళ్ళగాడ కూర్చుని చెప్పు. మా అక్క మహేశ్వరి, మీ అబ్బాయి రఘువీర నాయుడు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసుతో వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తే మన రెండు కుటుంబాలతో పాటు మా అక్క కూడా సంతోషంగా ఉంటుంది. ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకంతోనే వచ్చావా? మీరు జరిపిస్తారనే నమ్మకంతో వచ్చాను. మీ అక్క సంతోషం కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను. అయితే మీ అక్క మా ఇంటి కోడలు అవ్వాలంటే 3 షరతులు చెప్పండి. 1, మీ తాత మా ఆస్తులన్నీ అలగా జనానికి ఎలా రాసిచ్చాడో అలాగే మీ ఆస్తులు మొత్తం మాకు రాసియ్యాలా. 2, మమ్మల్ని ఎలాగైతే కట్టుబట్టలతో ఊరు నుంచి వెలేశాడో అలాగే మీరు మీ అక్క పెళ్ళి అయిపోగానే అందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాల. 3 నెలలు నువ్వు మా ఇంట్లో పాలేరుగా, మేము చెప్పిన పనులన్నీ చెయ్యాల. ఈ 3 షరతులకు నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాను. ఆలోచించుకో. ఆలోచించుకుంటానికి ఏం లేదు, మా అక్క సంతోషం కోసం మీరు చెప్పిన షరతులన్నిటికీ ఒప్పుకుంటున్నాను. సబాష్, తాతకు తగని మనవడవురా, మరి మాట తప్పవుగా? మాట తప్పే అంశం కాదు మాది, కాకపోతే నాదొక చిన్న మనవి, ఆస్తిని మీ ఇంటికి కోడలుగా రాబోయే మా అక్క పేరున రాసిస్తాను. చెప్పాను కదా సెంటర్ చూసి పెడతాడని, కరెక్ట్గా పెట్టాడు మడత. ఆస్తి అంత అక్క పేరు మీద పెడతానంటే సరే నేను ఒప్పుకున్నా. దీపం మారిపోయే ముందు కాస్త మీరు వెళ్ళుంటే అదే జరిగిండేది, అందుకే నేను వెళ్ళింది. నరసింహ, నేను సీమకిచ్చిన మాట మర్చినావా?
వెంకటాద్రి, నువ్వింట్లో తల ఉంచరాదని గుమ్మం రెండడుగులు పైకొట్టించిన అట్లాంటిది వాళ్ళింట్లోనూ పాలేరుగా పనిచేసేకి ఎట్లా ఒప్పుకున్నావురా? అక్క పెళ్ళైతే ఈ ఇల్లు అక్కిల్లవుతుందని పరాయి ఇల్లు అలవుతుంది తాతయ్య. పైగా ఈ పెళ్లి జరిగితే మనకు ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ శత్రువు అనేవాడు ఉండడుగా. మీరే జాతకం గురించి అయితే భయపడుతున్నారో అది నిజం కానప్పుడు ఇంకంతకన్నా సంతోషం ఏముంది తాతయ్య? పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించు తాతయ్య. ఆలోచించాల్సిన వయసులో మేము ఆవేశపడినాం. ఆవేశపడే వయసులో నువ్వు ఆలోచించినావు. అక్క సంతోషం కోసం ఏమైనా చేసే నీ ప్రేమ ముందు నేను ఓడిపోయినానురా. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నానురా తాతయ్య. దేవత వంటిది మా అక్క, అమ్మని మమతల తరగని పిన్నిది మా అక్క, అమ్మను మించిన దేవత వంటిది మా అక్క, అమ్మని మమతల తరగని పిన్నిది మా అక్క. అక్కకు కళ్యాణమే నిండుగా వైభోగమే, అందరూ వచ్చేరంట దీవెనలిచ్చేరంట, మహాలక్ష్మి నటి చేతి సిరులు కురిసేటి బంగారు మాక. మా ఇంట జరిగేటి సంబరమే ఈ పండగ, ఏడేడు లోకాలు ఎరగనిదే ఈ వేడుక. అమ్మను మించిన దేవత వంటిది మాక, అమ్మని మమతల తరగని పిన్నిది మాక. పేరు తెచ్చుకోవాలి,
చూసిన దేవత వంటిది మాక, కమ్మని మమతల తరగనిపిన్నిది మాక, అమ్మను మించిన దేవత వంటిది మాక, కమ్మని మమతల తరగనిపిన్నిది మాక, అక్కకు కళ్యాణమే నిండుగ వైభోగమే, అందరూ వచ్చేరంట దీవెనలిచ్చేరంట, మహాలక్ష్మి నడి చేతి సిరియు తులిసేది బంగారు మాక, మా ఇంట జరిగేటి సంబరమే ఈ పండగ, ఏడేడు లోకాలు ఎరగనిదే ఈ వేడుక, దోమ బావా దోమ దోమ కొడుతుంటేనే. పూలమ్మిన చోటే కట్లమ్మడం అంటే ఇదేరా? ఏంటి బా, పిల్లకాయని తీసుకెళ్లి గొడ్డు సాకిరి చేయించండి. ఎల్లో ఎల్లు ఎల్లు, పనోళ్ళని పిలిచాం కదా, వద్దని చెప్పు. మన పని మనమే చేసుకుందాం, డిసైడ్ అయిపోయింది. కాదు, మీ పనులు మీరే చేసుకుంటారని చెప్పు. ఆ పనులన్నీ చేయడానికే కదరా వెంకటాద్రిని రమ్మంది. కరెక్ట్ కరెక్టే, మీ పని పడతాను బాగానే వచ్చాడు, మన పనులు చక్కబడతానికి వచ్చాడు, ఉద్దేశం బావనది. రే మామా, ఏం తల్లు అంత ప్రేమగా పిలిచావు? నువ్వు వేలు విడిచిన మేనమావ కాకపోయి నీ తల తీసేవునరా. అందుకు కదండి నా తలకే దిగింది. మరి మరేంట్రా, మీకు ఇన్నాళ్ళు అర్థమైన చాకరీ చేయడానికి నేను తప్ప ఇంకెవ్వరు లేడు. సీరియస్ అయిపోతావేంటా, నేను మీకు చిన్నలు అంటోని, అదే సెకండ్ అంటోని, మేము మేనమావన్ అవుతాను. బావా, ఈ 10 మందితో పాటు ఇంకో 9 మంది లేనుంటే కౌరవులు అయిపోయేవాళ్ళు. పెడితే నీకు కట్ అయిపోద్ది. కరెక్టే మామా, పోదాం రా. ఏంటి కటింగ్ కే, నువ్వు కళ్ళు కౌరవులు పాత్ర. తమ్ముడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. నీ ఆనందమే కదక్క నాకు కావాల్సింది. అవును, మా మామయ్య వాళ్లకు ఆస్తి పత్రాలు ఇచ్చావా? భలేదాని అక్క, పెళ్లికి గంట ముందే పత్రాలన్నీ ఇచ్చేసాం. అయినా ఆస్తి ఏంటక్క, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానక్క. నాన్నగారు, ఆరోగ్యం కులాసయ్యేనా? కులాసగానే ఉన్నానమ్మా. బాగున్నానమ్మా. బాగున్నావు? బాగానే ఉన్నావు. నువ్వు అలా ఉంటే లాభం లేదు తాతయ్య, నువ్వు సరిగ్గా తినటం లేదు, అందుకే నేనే స్వయంగా తెచ్చాను. ఇవాళ మొత్తం తినే తీరాలి. మీ తాతయ్యకు తిండెట్టా సహిస్తుందమ్మా? నా గురించి కాదలుడు నా బాధ, రైతు బిడ్డగా నాకు ఇవన్నీ మామూలే. పసితనం నుంచి నా మనవణ్ణి ఎన్న పూసలా పెంచినాను, కాని వాడిప్పుడు అక్కడ ఎన్ను పోసిరిగేలాగా ఎన్ని కష్టాలు పడతా ఉన్నాడు తలుసుకుంటేనే గుండె తట్టుకోలేకపోతాను. వాడిని ఒకసారి చూడాలనుంది. ఇదిగో పనబ్బాయ్, ఒకసారి మా బావని పిలు. ఏయ్ నిన్నే, నీకేమైనా చూడా. పని వాళ్ళను పెట్టుకోగలుగుండే ఇలా
నువ్వు పనివాడిలా బ్రతకడం వెళ్ళిపోవా? అసలు అది నీకు అక్కేనా? నీ సొంత కయ్యుంటే ఇలా చేసేదా? హే, మా అక్క గురించి అలా మాట్లాడుకు. షరతులు కొప్పుకుంది నేను, మా అక్క కాదు. అలా ఒప్పించి ఎలా చేసిందిగా మహాలక్ష్మి? అసలు అక్కంటే ఎవరో తెలుసా? అమ్మ తర్వాత నాకు అమ్మలాంటిది. అలాంటి మా అక్క గురించి ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడుకో. అది సరే, తాతగారు ఎలా ఉన్నారు? తాతయ్య పరిస్థితి బాగోలేదు బావా, నిన్ను చూడాలని కలవరిస్తున్నారు. సరే నువ్వు వెళ్ళు, నేను వాళ్ళని అడిగేసి వస్తాను. బావా, నీ కొడుకులు ఎవరికి బతికే అవకాశం లేదు. గురించి చెప్పానే బాబు, ఎవరిది బతకలేదు, నీదంతే. ఏందప్పా? తాతగారి ఒంట్లో బాగాలేదట. అయితే ఏం చేయమంటావు? ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. ముసలోడు సస్తే ఈ సీమకి దేశానికి పెద్ద నష్టమేం లేదు. అయినా వెళ్తానంటే ఇల్లు, ఈ గొడ్డు సాగిరంతా నీ అక్కతో చేయిస్తాను. వెళ్తావా? వెళ్ళను. అయితే వెళ్ళి పంజోడు. ఏమైందక్క? చేజారి పగిలిపోయిందిరా. నేను ఫోటో తుడుస్తూ ఉంటే చేజారి పడిపోయింది. నువ్వు కావాలనే కక్షతో పగలగొట్టావు. రేయ్, మమ్మల్ని ఏం చేయలేక ఫోటో ముచ్చి చూపిస్తావరా? మా ఆస్తులు అన్ని పోయినా కూడా దాన్ని కాపాడుకుంటూ వస్తాడా? దాన్ని పొలగొడతావురా? పాలేరు నా కొడుకువి, మా పొడలు ముట్టిన ధైర్యం నీకే ఇచ్చారా? ఫోటో ఎన్ని ముక్కలైందో నిన్ను అన్ని ముక్కలు చేస్తాను. ఆపండ్రా. చాలు కానీ, ఈయన్ని తీసుకెళ్ళి మండే ఎండ్లో సాయంకాలం వరకు మోకాల మీద నిలబెట్టండి. ఏమ్మా, మీరిద్దరూ ఒక్క తల్లి కడుపును పొట్టలేదన్న ఒకే ఒక్క కారణంతో మీ తమ్ముడు రక్తం కళ్ళు చూశారు. గుళ్ళో దేవతలో ఉండేదని పావులు పుట్లోకి వచ్చి పడ్డావేంటమ్మా? ఏంటక్క, నువ్వేం తప్పు చేసావని? రే, నేను చేసిన తప్పు నీ మీద వేసుకుని ఈ అక్క కోసం దెబ్బలు తిన్నావే. ఈ ఒక్క తప్పే కాదురా, నేను నీ పట్ల ఎన్నో తప్పులు చేశానురా. అక్క, నువ్వు ఎప్పుడు తప్పు చేయవక్క, కలుతుచ్చుకో. ఇంకెప్పుడు నీ తమ్ముడు ముందు కన్నీళ్లు పెట్టమాకక్క. అయినా నువ్వు కాదక్క, రేపటితో మూడు నెలలు అయిపోతుంది. నేను వదిలి వెళ్తున్నందుకు నాకు బాధగా ఉందక్క. అక్క, రేపు నీ చేత్తో అన్నం కలిపి పెట్టవా అక్క. నువ్వు వెళ్ళక్క. Thank you.
మీరన్నట్టుగా మూడు నెలలు అయిపోయింది, వెళ్ళమంటే వెళ్తాను. మరి మూడు నెలలకి నీ కూలి ఇయ్యాలి కదా. తినేదానికి మింగుడు పట్టం లేదురా. అరే మనం అనుకున్నట్టు అనుకున్న పనులన్నీ జరిగాయి కదా. వాళ్ళ ఆస్తి మొత్తం రాయించుకున్నాం, వాళ్ళని ఊరి నుంచి వెళ్ళేచాం. ఆ వెంకటాద్రి గారిని కుక్కలా మన కాళ్ళ దగ్గర పడిండేలా చేసి వాడితో పనులను చేయించుకున్నాం. ఇంకేం కావాలి? అవన్నీ వాళ్ళ అమ్మాయి ఆనందంగా ఉండేకి సంతోషంగా చేశారు, ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాను. చెప్పరాయనా, మరి ప్రయత్నమంటావు? నన్ను తలదించుకునేలా చేసిన కుటుంబం మొత్తానికి తలకొరివి పెట్టాలా? శత్రుశేషం రుణశేషం ఉండకూడదురా. అది జరిగినప్పుడే ఈ కడుపుకు తిండి, కంటికి నిద్ర, ఈ ఒంటికి మనశ్శాంతి. ఈ మాట మా తమ్ముడు చెవిలో పడితే మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తాడ్రా. చేతకథ కాదురా, నా తమ్ముడు మీ అందరి దగ్గర చేతులు కట్టుకుని మీరు చెప్పిన పనుల్లా చేసింది. ఈ అక్క మీద ప్రేమతో నా తమ్ముడు ఒక్కడు చాలరా? మీలాంటాళ్ళని 100 మందిని అడ్డంగా నరికేయడానికి వాడు పాలేరనుకున్నారా? పాలేగాడ్రా? నేను ఇప్పుడే వెళ్ళి నా తమ్ముడికి విషయం చెప్తాను. నాకెందుకో అక్కను చూడాలనిపిస్తుంది, నేను వెళ్ళి చూసేస్తాను. ఇంత జరిగా కూడా ఎందుకు రా అక్కంటే నీకు పిచ్చి ప్రేమ? నువ్వు నా కడుపును పుట్టినందుకు, అది నా కడుపును పుట్టినందుకు బాధపడుతున్నాను రా. అమ్మా, నువ్వు అలా అనుకున్నావేమో, నేనెప్పుడు అలా అనుకోలేదమ్మా. అమ్మా, అక్కకి ఇష్టమైన అన్ని కట్టు, నేను అక్కను చూడటానికి వెళ్తున్నాను. ఇంట్లో ఉన్న అందరినీ వేసేయండి, ఒక్క ముసలాన్ని తప్ప. వీళ్ళందరి చావు చూసి వాడి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఏమైనా పర్వాలేదు, ముందండి
మన కుటుంబాన్ని కాపాడు. వద్దురా, నేనెక్కువసేపు బ్రతకను. తమ్ముడు, నీ పట్ల ఎన్నో చేయని తప్పులు చేశాను. నా తప్పు తెలుసుకుని నిన్ను ప్రాణంగా ప్రేమించే సమయానికి ప్రాణాలే విడిచేస్తున్నాను. అక్క, వాళ్ళని మూడు నెలలే పాలేరుగా ఉండమన్నారు అక్క. అదే జీవితం అంటూ ఉండమని అడుగుంటే నీకు ఈ పరిస్థితి రానిచ్చుండేవాడిని కాదక్క. సీమలో పుట్టిన వాడికి కంట తడి కనికరం ఉండకూడదు. సీమ పౌరుషం ఏంటో చూపించు. రే, ఒక రెండు అంటే నచ్చదు. అన్నిట్లో మొదట ఉండాలని గర్వంతో బతికిందాన్ని. అందుకే చెప్పులో కూడా మొదటి దాన్ని అయ్యాను. ఎప్పుడు అనేవాడివి అక్కంటే నాకు అమ్మ తర్వాత అమ్మ అని. అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే నీకమ్మగా ఉండాలని కోరుకుంటున్నాను. అక్క, 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 ఒకసారి లేకు అక్క, అక్క. బంగారు కడవరకు నేను జన్మంతా వెన్నటి అక్క వింటే ఉంటా. మరు జన్మంటూ నాకుంటే నీ కొడుకునై అమ్మను ఐపీసీ సెక్షన్ 302
316 326 నేరాల క్రింద వెంకటాద్రి నాయుడు అనే ఈ ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. అలా 20 సంవత్సరాలుగా అందరూ ఉండి వాళ్ళ ప్రేమకు ఆప్యాయతకు దూరమై అనాథగా బతికాను. ఇప్పుడు అందరినీ పోగొట్టుకుని అనాథలా ఇంకా ఎందుకు బతుకున్నానో తెలీదు. ఇదే చేతుల మీదుగా ప్రాణాలు వదిలింది మా అక్క. నా కుటుంబాన్ని మట్టు పెట్టిన వాళ్ళలో ముగ్గురు ఇంకా బతికే ఉన్నారు. నన్ను చంపాలనుకున్న వాళ్ళు, నా కుటుంబాన్ని చంపిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఎప్పుడు చస్తానో తెలీదు, ఎలా చంపుతారో నాకే తెలీదు. అప్పటి వరకు ఈ కళ్ళలో కసి తప్ప కరుణ లేదు. ఈ బండబారిన గుండెల్లో పాశానురాగాలకి ప్రేమకు చోటు లేదు. అలాంటి నాలాంటి వాడిని ప్రేమించి ఏంచుకోబడతావే నువ్వు. పైగా నువ్వు సీఎం కూతురివి, నువ్వు కావాలనుకుంటే చాలా మంది క్యూ కడతారు. వాళ్ళలో నీకు ఇష్టమైన వాడిని చూసుకుని పెళ్లి చేసుకుని బతుకో. పో. నేను లైఫ్ లో ఏ డిసిషన్ తీసుకున్నా ఒకేసారి తీసుకుంటాను, తిరిగి వెనక్కి తీసుకోవడం ఉండదు. ఒకప్పుడు నేను నీ సంగీతాన్ని ఇష్టపడ్డాను, నీ మంచి మనసు చూసి ప్రేమించాను. అది ప్రేమ ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. నీలాంటి వాడితో జీవితాంతం అక్కర్లేదు. ఒక్క గంట అయినా నీ భార్యనని అనిపించుకుంటే చాలు. సార్ని కోతకొచ్చింది పిట్టి పిల్ల కోడి పెట్ట, నా బొయ్యారి పావురాయి పిట్ట. ఓ సోసి పిల్ల కోడి పెట్ట, నా బొయ్యారి పావురాయి పిట్ట. నువ్వు సందకాడ సన్న జాజలెట్ట, నేను సందు చూసి నీకు కన్ను కొట్ట. నువ్వు సందకాడ సన్న జాజులెట్ట, నేను సందు చూసి నీకు కన్ను కొట్ట. ఓ సోస్ వార్ని పొగరు మీద ఉంది కిట్ట.
కలిసి పిల్ల కోటి పెట్ట నవ్వయారి పావురాయి పెట్ట 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 మొత్తం రివర్స్ అయిందిగా. ఇప్పుడు అది చావనైనా చస్తాను గాని నన్ను మాత్రం పెళ్లి చేసుకోనంటుంది. మొక్కగా ఉన్నప్పుడే పీకేయాలి, తర్వాత ఆకులు కూడా పీకలేమని నువ్వేగా అన్నావు. ఇప్పుడు మనది అదే పరిస్థితి. నీ తండ్రిని తక్కువ అంచనా వేయద్దు. ముందు చూపు చూస్తూ వెన్నుపోటు పొడిచేవాణ్ణి. నా వెనక ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏకులా ఉండేవాడు మేకులా తయారయ్యాడు. వాణ్ణి మేకలా నరికే స్కెచ్ చేస్తా. నన్ను సావనీయకుండా ఆపినారు. వాణ్ణి నుంచి మనుషులను పిలిపించినా, ఏం నుంచి మనుషులు పిలిపించినా ఆడు పీకుతాడు, ఈడు పీకుతాడన్నారు. మీరందరూ కలిసి ఏం పీకినారా? మీరు చెప్పిన పౌర్ణమి గడువు దాటిపోయింది. ఆకుకూరలు తినే ఆడే మీ అన్నదమ్ములను అడ్డగా నరికితే ఒడ్డు మాంసం తిని చుట్టూ ముఖాలు వేసుకుని ఇంక ఇంతకాలం చూస్తూ ఉంటారు. హలో, ఒక్క నిమిషం నాయనా. హోమ్ మినిస్టర్ లైన్లో ఉన్నాడు. చెప్పండి సార్. ఇంతకాలం శత్రువుని ఏం చేయలేకపోయావు. వాడిప్పుడిప్పుడే నాకు శత్రువు అయ్యాడు. నాకు ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. వాడిని మీ ఊరికి రప్పించే మార్గం నేను చెప్తాను. వాడిని నువ్వు వేసేస్తావా? వేసేస్తా. అయితే వాడు అక్కడికి రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి. అంతక్రియలయ్యేంత వరకు ఆ గ్రామంలో కర్ఫ్యూ విధించండి. కెమెరాలు ఫిక్స్ చేయండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే షూట్ అట్ చేయడం ఆర్డర్స్ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you.
తాతయ్య, తాతయ్య, తాతయ్య. రేయ్, ఆ రోజు బతికిపోయావురా? నీ తాతను చితి మీద చేర్పించింది నిన్నే చేయడానికేరా? ఊరకొక్కల్లాంటి మిమ్మల్ని చంపడానికి ఊచలు నాకొక్క లెక్క కాదురా. మిమ్మల్ని అడ్డంగా నరికేసేవాడిని. కానీ ఇంతకాలం మీరు ప్రాణాలతో బతికి బట్ట కట్టారంటే అది ఆ మహానుభావుడు పెట్టిన భిక్షేరా? నా బొందిలో ప్రాణం ఉండగా కత్తి పట్టనని రక్తం సిందించడని నాకు మాట ఈనాయనా. మీరు నాకో మాటిస్తే నేను మీ మాట కట్టుబడి ఉంటా తాతయ్య. ఏందో చెప్పు. మీరు పవిత్రమూర్తి, ఇంకెప్పుడు జైలు వాతావరణంలోకి అడుగు పెట్టనని, నా విడుదల కోసం చేయి చాచి ఎవరిని అర్థించనని నాకు మాటి తాతయ్య. మీరెన్ని తప్పులు చేసినా మా తాత మిమ్మల్ని క్షమించాడురా. సీమ కోసం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే మా తాత ప్రాణాలు తీసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. మీ చావు కేక సీమ సీమంతా వినబడాలరా. పవిత్రవంతం, యదు జీర్ణవంతం, వేదాంచ వేద్యం, పరిపూర్ణ మాద్యం, ఆయుష్య మగ్ర్యం, ప్రతిముంచ శుభ్రం, యజ్ఞోపవీతం, విస్తృయస్తు వేదం. కేసును సానుభూతితో పరిశీలించమని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. త్వరలో నువ్వు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు నీకోసం వెయిట్ చేస్తాను. అది జన్మ కుదరదు. నా గుండెల్లో మరొకరికి స్థానం లేదు. నా గుండెలను నీకు తప్ప వేరెవరికి స్థానం లేదు. వచ్చే జన్మలోనైనా సరే నిన్ను సొంతం చేసుకుంటాను. నా సంగతి నీకు తెలుసుగా.